మరొకసారి నేను వాక్యం చదువుతున్నాను, మీరందరూ వినండి. దానిని బట్టి మనం ప్రతి ఒక్కరి గురించి మనం ప్రయత్నిద్దాం. ఇన్ని రోజులు మన ఫ్యామిలీస్ గురించి మనం ప్రయత్నిస్తాం, LW and KGP ఫ్యామిలీస్ గురించి. ఈ రోజు మొత్తం అందరి గురించి ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం రాయబడిందంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అనై ఉన్నది. ఇది ఒక హెచ్చరిక అని చెప్తున్నట్టు. కాబట్టి మనం అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సరేనా? ఎంతమందికి ఇష్టం అలా ప్రేయర్ చేయడం? ఓకే, మనం ఇక్కడికి వచ్చి చేసే ప్రతి ప్రార్థనకి మనం జవాబు చూస్తున్నాం కదా. కాబట్టి మన నాయకుల గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం. ఒకసారి ఇప్పుడు శ్యామక్క కూడా మన ఫింగర్స్ మీద ప్రేయర్ పాయింట్స్ చెప్తారు కదా. మనం మళ్ళీ మళ్ళీ మనం అలాంటి ప్రేయర్స్ మనం చేయాలి. కాబట్టి ఈ రోజు మన నాయకుల గురించి చేస్తూ చివరిలో ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద అక్క ప్రార్థన చేస్తారు కదా, అప్పుడు ఆ అక్క అన్ని అంశాల గురించి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనం డాక్టర్స్ గురించి, ఈ రోజు మనం నర్సెస్ గురించి, మెడిసిన్ గురించి ప్రయత్నిద్దామా అక్క? సరేనా? ఓకే, ఎవరు సిద్ధంగా ఉన్నారు? మరి ఈ రోజు డాక్టర్స్ గురించి ప్రయత్నించడానికి చాలా మంది డాక్టర్స్ మరి వాళ్ళు పేషెంట్లు హెల్దీగా ఉండాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళు హెల్దీగా లేకపోయినా చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళు బాధ మర్చిపోయేలాగా వాళ్ళని నడిపిస్తా ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రేయర్ చేద్దాం. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి పేషెంట్ల గురించి వాళ్ళు త్యాగం చేస్తారు కదా. కాబట్టి ఈ రోజు మనం డాక్టర్స్ గురించి ప్రేయర్ చేద్దాం. ఎవరు సిద్ధంగా ఉన్నారక్క? ఓకే, సెలీనా. ఓకే, డాక్టర్స్ కి మంచి డాక్టర్స్ అందరినీ దీవించనేసయ్యా. డాక్టర్స్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా. కరోనా నుంచి తప్పించండి ఏసయ్యా. కరోనా మొత్తం తీసేయండి ఏసయ్యా. ఎప్పటికీ రాకుండా కాపాడండి ఏసయ్యా. సండే స్కూల్లో పిల్లలను దీవించండి ఏసయ్యా. చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకొకరు ఎవరు చేస్తారు డాక్టర్స్ గురించి ప్రేయర్? వాళ్ళకి మరి ఎన్నో పైనుంచి కింద వరకు డ్రెస్ వేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా అది రాకుండా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఏమి భయపడకుండా దేవుని నామంలో వాళ్ళు చక్కని పరిచయం చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి మరి ఇంకొకరు ఎవరు ప్రార్థన చేస్తారు? ఆశీష్. ఆశీష్, స్పందన. ఆశీష్ తర్వాత స్పందన. స్తోత్రం తండ్రి, నీకే ఉన్నారు తండ్రి. డాక్టర్స్ ని మంచి హెల్త్ దయ్యండి తండ్రి నాన్న. స్తోత్రం తండ్రి నాన్న. స్తోత్రం తండ్రి, పేషెంట్స్ కి కరోనా పోయిద్దని నమ్మకంతో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి. వాళ్ళకి మంచి వెళ్తుంది దయచేయండి తండ్రి. వాళ్ళ కరోనా రాకుండా దీవించండి తండ్రి ఆయన. స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి ఉన్నారు తండ్రి. వాళ్ళ కరోనా వ్యాపించకుండా దీవించండి తండ్రి. ఈ ఎర్త్లో ఈ దేశంలో మన ఎర్త్ అసలు కరోనా స్ప్రెడ్ అవ్వకుండా దీవించండి తండ్రి నాయన. కరోనా కొట్టివేయాలి తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి ఉన్నారు తండ్రి నాయన. స్తోత్రం తండ్రి. మా ఫ్రెండ్స్ అందరికీ కరోనా రాకుండా దీవించండి తండ్రి నాయన. స్తోత్రం తండ్రి. వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్స్ ని దీవించండి తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి నాయన. స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. యేసునామమున తండ్రి, ఆమేన్. మరి హాస్పిటల్లో మన నర్సెస్ కూడా ఉన్నారు కదా. ఆ నర్స్ మరి టైం టు టైం వెళ్ళి వాళ్ళకి మెడిసిన్ అంతా ఇవ్వాలి రావాలి కదా. కాబట్టి నర్సుల గురించి ప్రేయర్ చేద్దాం. స్పందన అక్క ప్రేయర్ చేస్తుంది. మరి నర్సెస్ మరి ఎంతగానో శ్రమ పడుతున్నారు నిద్రహారాలు మానేసి కదా. మరి వాళ్ళు టైంకి ఏ టైంకి మెడిసిన్ ఇవ్వాలో ఆ టైంకి వాళ్ళు నిద్ర మానుకొని వెళ్ళి అక్కడికి ఆ మెడిసిన్ ఇచ్చేసి రావాలి పిల్లలు. కాబట్టి కొన్ని కేసులు చూస్తున్నాము, వాళ్ళు గట్టిగా అరిచేస్తున్నారంట, మాకెందుకు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నేను చచ్చిపోతున్నాను, నా దగ్గరికి రానివ్వని వాళ్ళు గట్టిగా అరిచేస్తున్నారంట పిల్లలు. కాబట్టి మన నర్సెస్ కూడా మంచి హెల్త్ కావాలని వాళ్ళ పేషెన్స్ కావాలని చెప్పేసి వాళ్ళకి ప్రేయర్ చేద్దాం. స్పందన. కార్యము బంగారు పడలకు గడిచిన కాలమందు కాచి కాపాడను థ్యాంక్స్ సార్. ఇసే ఎంతో మంది కరోనాతో బాధపడుచున్నారు సార్, వాళ్ళందరినీ మీరే సంపూర్ణ స్వస్థత పొందండి సార్. ఖుషీకి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇంకెవరైతే బాధపడుచున్నారో వాళ్ళందరినీ మీరే తొలగించండి సార్. డాక్టర్స్ ఎంతో కష్టపడుతున్నారే సార్, నైట్ ఉండి మరీ కూడా కష్టపడుతున్నారే సార్. వాళ్ళ వాళ్ళ ఆపరేషన్లు అన్నీ సక్సెస్ అయ్యేటట్టు చూడండి సార్ ప్లీజ్ సార్. ఈ కరోనానే తొలగించండి సార్. మా ఫ్యామిలీలో కూడా కొంచెం బాగుండట్లేదు సార్, దాన్ని కూడా మీరే మాకు సహాయం చేయండి సార్. ఏసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకొక ప్రేయర్ చేసుకొని మనం వెళ్ళిపోదాం పిల్లలు. మరి చాలా మందికి మెడిసిన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు బెడ్స్ ఖాళీ లేవు, ఈ హాస్పిటల్ లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకుండా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు బయటికి పంపిస్తున్నారు పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి ట్రీట్మెంట్ దొరికేలాగా మనం ప్రయత్నిద్దాం. ఎవరు ప్రయత్నిస్తారు మరి? ఎవరున్నారు నాన్న ఇంకా ఇంకా ప్రయత్నం చేయడానికి? ఓకే, వెరీ గుడ్ ప్రిస్కిలా. హాస్పిటల్స్ లో బెడ్స్ ఖాళీగా లేవు ప్రభా. ఏసా ఇక్కడ పేషెంట్స్ కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు ప్రభా, ఏవైతే హాస్పిటల్స్ లో వెళ్తున్నారు ప్రభా, అక్కడ బెడ్స్ ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. అక్కడ బెడ్స్ ఉండి పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ సరిగా తీసుకునేటట్టు సహాయం చేయండి ప్రభా. ఆమేన్. ఓకే నాన్న, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. మరి ఈ రోజు పావని అక్క ప్రేయర్ చేస్తారు, కవిత అక్క పిల్ల ఇద్దరు వస్తారు పిల్లలు. కృషి చేసి ఇక్కడ ఈ రోజు మన మధ్యలోకి వచ్చారు కదా, అందరిని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. అలాగే ఈ రోజు సాత్విక్ అండ్ సన్నిధి సన్నిధి మరి తన గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం. తర్వాత సౌజీ శాని వాళ్ళ మమ్మీ ఇంటికి వస్తారంట, తన గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం. బెన్నీ అన్నయ్యకి బాగుంది, మెతు అన్న మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, చాలా సఫర్ అయిపోతున్నారు. ఎప్పుడు ఆయన నాకు బాగలేదనే మాట అందరూ, అసలు ఫస్ట్ టైం ఏమో నేను అంత సఫర్ అవ్వడం చూడడం. 3 days నుంచి డ్యూటీకి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు తీసుకొని వెళ్ళాడు, మళ్ళీ మిక్కి తీసుకొని వెళ్ళాడు హాస్పిటల్కి. మెత్తు అన్న గురించి కూడా మనం ప్రయత్నం అన్ని కలిపి మరి పావని అక్క ప్రయత్నిస్తారు. అందరికి మరి ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి అందరు కూడా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్యా మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలం అంతా ఇవి కూడా ప్రభా మీ కృపలో మీ రెక్కల చాటున మీ చల్లని నీడలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి బలపరిచి భద్రపరిచిన విధానానికి వందనాలు స్తోత్రములు నాయన. అలా ఈ దినాల చూడటానికి మీరు చూపించిన కృపంతటిని బట్టి వందనాలు. సజీవుల సంఖ్యలో వరుసలో మమ్మల్ని ఉంచిన దేవా స్తోత్రములు నాయన. సజీవులే కదా నన్ను స్థుతించగలరు, మనల్ని స్థుతించిన పాతాళం నా మహిళను వివరించడానికి భక్తులు చేసిన ప్రార్థన తండ్రి. మాకు జ్ఞాపకంలో ఉంచిన దేవా స్తోత్రాలు. మమ్మల్ని సజీవుల సంఖ్యలో గుంపులో ఉంచిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా మేమందరము కూడా ఆయన మా కుటుంబాలతో కలిసి మీరు చూపించిన కృపంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన అధికారంను బట్టి నాయన, యోగ్యతను బట్టి వాళ్ళను వీళ్ళను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము నాయన. అనేక విషయములు నాయన తండ్రి మీ పాదాల చేతి తీసుకుని వచ్చాము నాయన. అయా ఏది ప్రార్థన చేసినా ప్రభా నీవు ఆలకించే దేవుడు, చెవియొగ్గే దేవుడివి నాయన. మా మొదటి నీవు ఆలకిస్తానని సెలవిచ్చాము నాయన. ఎన్నో ప్రార్థన మేము జూమ్ మీటింగ్ ద్వారా చేసి ఉండగా పరిశుద్ధాత్మ దాని కార్యము చేస్తావు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో కూడా ప్రభా ఆయా మెతువాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నది ప్రభా. ఆయా గత 3 దినముల నుంచి ఎంతో చేయనప్పుతో నాయన బాధపడుచున్నారు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. संपूर्ण विद्ल दयचे संपूर्ण आरोग्य दयचे वंदना अया इधो प्रभु नयन ये मेडिसिन प्रभु नयन अया इधो प्रभु नयन तग्गट्लेदु देवा अया इधो मी रक्तदारुलन्नि प्रेक्षिंचंडि तंड्री मीकु वंदनालु नयन अया संपूर्ण स्वस्थतनु दयचेयंडि तंड्री रेपटि दिनमुके नयन तंड्री अया मी गोप्प साक्षिनि विनानु प्रभु मीकु वंदनालु इप्पुडु ई क्षणं नन्नु मी कार्यं चेयंडि तंड्री मीकु वंदनालु नेनु पोंदिन दब्बल चेट मीकु स्वस्थतनु कलिगिंचु नयन अया मी योक्क नयन तंड्री गायाल्लो नयन तंड्री स्वस्थत कलिगिन नयन गायाल्लो నెమ్మది ప్రభు అయ్యా స్వస్థత ఉన్నది తండ్రి జ్ఞాపకం చేసుకున్నానని స్వస్థపరచండి మీకు వందనాలు నాయన. వాళ్ళు మధురపక్షంగా అయా మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఎన్నో దినములుగా మేము ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా నీవు క్షేమంగా నడిపించాము మీకు వందనాలు. ఇంకా బలహీనంగా ఉంటుండగా అయా మీ యొక్క బలమును దయచేయండి, శక్తిని దయచేయండి, రామత్తి నీలో పెట్టింది తండ్రి మీకు వందనాలు. స్తోత్రాలు. ఈ దినమున ప్రభా మా చిన్న బిడ్డలైన వారు నాయన అనేక మంది నా మరలా నూతనంగా వచ్చిన్నారు. వారందరినీ బట్టి మీకు వందనాలు నాయన. సన్నిధిని బట్టి ఆయా కృషి జోషిని బట్టి మీకు స్తోత్రాలు. మా మధ్యకు మీరు తీసుకొచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ జూమ్ మీటింగ్ ఈ దినమున మేము ప్రారంభించుకోపోవచ్చుగా పరిశుద్ధాత్ముడా ఆయా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ నామ మహిమార్థమై జూమ్ మీటింగ్ ను జరిగించుకోవడానికి సహాయం చేయండి. జూమ్ మీటింగ్ మాకు ఉచితంగా నాయన తండ్రి అనుగ్రహించిన ప్రభు జోషాన్ని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆరోగ్యంలో దయచేయండి, కృపలో బలపరచండి, భద్రపరచండి తండ్రి. మా ముందు నడిపిస్తున్న శాలమయ్యని బట్టి మీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యములు, బలములు, శక్తిని, జ్ఞానము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన నాయన ప్రతి కుటుంబాన్ని బట్టి నేను ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రంలో చెల్లించుకుంటూ ఇదిగో ప్రారంభించుకోపోవచ్చుండగా ఆయా పాటల్లో మీరు తోడుగా ఉండండి, యాక్షన్ సాంగ్ విషయంలో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నైనా మీ సరిగా ఆనందించడానికి సహాయం చేయమని అడుగుతూ లెసన్ చదువుకోవచ్చిన వారిని మీరు ముద్రించుకోమని మీ యొక్క ఆత్మాభిషేకము ప్రత్యేకంగా వారిపై ఉంచమని తండ్రి. ఇదిగో మా అందరికీ కుదిరిన దయచేయమని, నెమ్మది దయచేయమని, చక్కగా ప్రభావ మీ మాటలు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసులో మాకు దయచేయమని, సమస్తమును కూడా మీ పాదాల చెంత పెట్టుకుని సమస్తమైన మా ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా కొరకు వరుడుగా రానైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనాము అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. పిల్లలు అందరూ గట్టిగా చెప్పాలి ఆమెన్ అని. అప్పుడు అక్కడ ముద్ర పడగలుగుతుంది కాక అంటే కదా పిల్లలు. కాబట్టి చేసిన ప్రార్థనకి జవాబు పొందుకోవాలి. కాబట్టి మనం ఆమెన్ అని గట్టిగా చెప్పాలి. ఓకే, మరి ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మరి ఎవరు జాయ్ ఏం పాట పడుతున్నారు? మన కృషి జోషి వాళ్ళు వస్తారా యాక్షన్ సాంగ్ చేయడానికి? వెరీ గుడ్ నానా. కృషి జోషి వాళ్ళు వస్తారంట ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేయడానికి. జాయ్ ఏం పాట పడుతున్నావు? సూపర్ వచ్చేసారు. మిన్ని అక్కడ గురించి ఏం తెలిసిందా? మిన్ని బెనెట్ గురించి వాళ్ళు వచ్చేసినట్టున్నారు. హైదరాబాద్ 12 కి రీచ్ అయిపోయారు. రేపు కనెక్ట్ అవుతారు దేవుని చిత్తం అయితే. ఓకే ఓకే, రేపు కనెక్ట్ అవ్వాలని మనందరం కూడా ప్రయత్నిద్దాం పిల్లలు. ఓకే, కృషి జోషి వాళ్ళు వచ్చేసారు. మరి పార్టీ మనందరూ కూడా ప్రేయర్ యాక్షన్ సాంగ్ పొజిషన్ కి వచ్చేయండి పిల్లలు అందరు కూడా. వెరీ గుడ్. సండే స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా. సండే స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా. అంత సీన్ లేదు నీకు, అంత సీన్ లేదు నీకు. క్లాస్లో కదలే వింటుంటే డిస్టర్బ్ చేసిన సాతానా. అంత సీన్ లేదు నీకు, అంత సీన్ లేదు నీకు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు. మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. మాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మెమరీ వర్స్ నే చెప్తుంటే గొంతు పట్టిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతానా, అంత సీను లేదు నీకు. మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. ఏ పిల్లలు క్లాసులో శ్యామక్క లేకపోతే ఎలాగుంటది పిల్లలు కదా, అలాగే ఉంటది కదా కదా పిల్లలు. అది శ్యామకి వెళ్ళిపోతే మనం హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా ఉండొచ్చు కదా పిల్లలు. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నానా. మరొకసారి చేద్దామా? అయితే తరిమేద్దాం పిల్లలు అందరూ కలిసి. ఓకే, జాయిన్ నానా మరొకసారి. స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా, సండే స్కూలుకు వెళ్తుంటే అడ్డుపడ్డావు సాతానా, అంత సీన్ లేదు నీకు, అంత సీన్ లేదు నీకు. క్లాస్లో కదలే వింటుంటే డిస్టర్బ్ చేసిన సాతానా, అంత సీన్ లేదు నీకు, అంత సీన్ లేదు నీకు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, పాటకు యాక్షన్స్ చేస్తుంటే చూసి నవ్విన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మెమరీ వర్స్ నే చెప్తుంటే గొంతు పట్టిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. మమ్ము ముట్టుకోకు, మా తోడు యేసు ప్రభువు, మాతో పెట్టుకోకు, మా ముందు నిలువలేవు. క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, క్లాస్లో టీచర్ లేకుంటే గోల చేసిన సాతానా, అంత సీను లేదు నీకు, అంత సీను లేదు నీకు. టీచర్ చాక్లెట్ ఇస్తుంటే కలబడిపోయిన సాతం అంత సీను లేదు నీకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు మమ్మ ముట్టుకోకు మా తోడు యేసు ప్రభువు మాతో పెట్టుకోకు మా ముందు నిలువలేవు పిల్లలు మనతో పెట్టుకుంటే సైతం నిలబడతదా నిలబడదు కదా మనతో ఎవరున్నారు ఏసై ఉన్నారు కదా కాబట్టి సైతాన్ని మనం ఈజీగా తరిమి కొట్టేయచ్చు కదా ఒక్కొక్కసారి మెమరీ వస్తే చెప్పక్కర్లేదులే ఏం కాదులే అని చెప్తుంది కానీ మనం అప్పుడు ఏం చేయాలా సైతాన్ని ఎదిరించాలా మనకు వస్తున్న ఇండికేషన్స్ మనం ఏం చేయాలా నో నేను సండే స్కూల్కి వెళ్ళాలి నేను మెమరీ వస్తే యాడ్ చేయాలి నేను చెప్పాలి అనుకోవాలి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు సైతాన్ని కూడా గుర్తుపడ్డా ఏం కాదు ఏం పాట పడక్కర్లేదులే నువ్వు యాక్షన్ సాంగ్ చేయక్కర్లేదులే ఏం పర్లేదు అని చెప్తుంటారు కానీ మనం ఏం చేయాలి సైతాన్ గాని చిత్ర తొక్కాలి పిల్లలు సరేనా అలా ఉందమ్మా ఓకే పిల్ల అందరు మీ ప్లేస్ లో మీరు కూర్చోండి మరి ఇప్పుడు మనం మెమరీ వర్స్ టెక్నిక్ వెళ్ళిపోదాం పిల్లలు ఎందుకంటే ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది కాబట్టి మనం తొందరగా వెళ్దాం మనం మెమరీ వర్స్ టెక్నిక్ మనం వెళ్ళిపోదాం జస్ట్ మన యాక్షన్ సాంగ్ చేసావా యాక్షన్ సాంగ్ చేస్తావా నువ్వు కాదు నాన్న ఇక్కడ ఈ వీడు వెరీ గుడ్ చాలా చక్కగా చేశారు మీరు వెంటనే మమ్మీ భలే సపోర్ట్ చేశారు కదా మీకు చాలా చాలా బాగున్నాను వెరీ గుడ్ మరి చక్కగా దేవుడు మీకు ఎంతగానో సహాయం చేశాడు అన్ని విషయాల్లో చక్కగా మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చారు మీరు చేసిన ప్రార్థనలు మీ యొక్క ఈ టీమ్ లో అందరు ఉన్నారు కదా చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరు కూడా ప్రేయర్ చేశారు నాన్న మమ్మీకి దేవుడు మంచి హెల్త్ ఇచ్చాడు మీకు కూడా దేవుడు మంచి హెల్త్ ఇచ్చాడు ఓకేనాకి ఫస్ట్ గా దేవునికే మహిమ ఓకే ఏం చూపిస్తున్నావు నిన్నటి వర్క్ నువ్వు చేసావా ఓకే మమ్మీ దగ్గర రాగాలి అవి మమ్మీ అని చెప్పారా మరి మమ్మీకి అన్నారా మరి మమ్మీకి అమ్మా ఇచ్చారా వాళ్ళే ఉంది నాయన చాలా బాగుంది చక్కగా రాసుకున్నావు బాగుంది ఎవరొకరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చక్కగా రాగానే చాలా బాగా చెప్పేశారు ఇద్దరు కూడా 31 Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful, Nana. చక్కగా మీరు ఏమి రెస్ట్ తీసుకోకుండా వెంటనే హోంవర్క్ అంతా చేస్తారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించు గాక God bless you. ఏ నిన్న మమ్మీని దేబెట్టేసి వచ్చేసావా జేసన్ అమ్మని తీసుకెళ్ళమంట దగ్గరగా ఎక్కడ తీసుకెళ్ళా మమ్మీని నువ్వు యూనివర్సిటీకి యూనివర్సిటీకి తీసుకుపోయావా నువ్వు అబ్బా ఉంటే ఇలాంటి కొడుకులు ఉండాలక్క నీకు నాకు కాదక్క వెరీ గుడ్ నానా చక్క రాసేసావు చెప్తావా మరి చెప్తావా like eagle but those who wait on those Lord shall run air మమ్మీ చెప్తున్నారు నిజంగా. అబ్బాబ్బా అయ్యో మమ్మీ ఏంటి మమ్మీ అలా బాధ పెడతావేంటి మమ్మీ నువ్వు, అయ్యో మమ్మీ. ఓకే నానా వెరీ గుడ్, చక్కగా ట్రై చేస్తారు. వెరీ ఏం చేస్తాం. చెప్పిన మాట వాళ్ళు వింటలేదు కదా. ఓకే నువ్వు హీరో యెహోవా కొరకు ఎదురు చూచువారు నిత్య నూతన బలము కలుగువారు. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. చిన్న ఒక 5వ సువార్త అని ఎందుకన్నారు నానా? యెషయా గ్రంథాన్ని 5వ సువార్త అని ఎందుకన్నారు? ఓకే నో ప్రాబ్లం, ఏం కాదు నాన్న. ఓకే వెరీ గుడ్, చక్కగా మెమరీ వర్స్ రాసుకున్నారు, చక్కగా చెప్పారు నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ నిన్న సెలీన్ నాన్ స్టాప్ లో భలే చెప్పు ఆన్సర్లు. ప్రశాంతి ఆంటీ గురించి చాలా బాగుంది నన్ను, చాలా బాగా రాసేసాను. వెరీ గుడ్. ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 4:31. అక్క ఇక్కడ యెషయా మనకి బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి కదా, అలాగే యెషయా గ్రంథంలో 66 బుక్స్ ఉన్నాయి. అందులో 39 చాప్టర్స్ పరిశుద్ధత, నీతి, న్యాయము రాశాడక్క. మిగిలిన 27 బుక్స్ చాప్టర్స్ జీసస్ పుట్టాడు, మళ్ళీ మన కోసం చనిపోయాడు, మన కోసం దెబ్బలు భరించాడు అని, చనిపోయి తిరిగి లేస్తాడు అని ప్రొఫెసీ రాశాడక్క. మనకి 4 సువార్తలు ఉన్నాయి కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను. యెషయా గ్రంథము 5వ సువార్త. వెరీ గుడ్ నానా, చెప్పుకుంటారక్క. ఓకే వండర్ఫుల్ సెలీనా. 1 2 3 4 5 6 7 8 9 హీబ్రూ ప్రవక్త. ఓకే హీబ్రూ ప్రవక్త. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. Super. డాడీ పేరు ఆమోద్. పూర్తిగా వచ్చింది ఇట్లా వస్తుంది, చాలా బాగుంది. నువ్వు బాగా ప్రిపేర్ అయిపో, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినా చెప్తే కదా. చాలా చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్. ఓకే సాత్వికన్ సన్నిధి. సన్నిధి బాగున్నావా సాత్విక్? ఏమైపోయారు ఇంతకాలం? క్లాసెస్ ఉన్నాయా ఇప్పుడు? అయిపోయినాయా? 2 days లో సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. ఓకే 2 డేస్ లో వస్తాయి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయితే ఇంకా నా స్కూల్ గురించి మాట్లాడతాం ఏంటక్క నువ్వు ఎంత టీచర్ అయితే మాత్రం నాకు చాలా ఏడుపు వస్తుంది అక్క నాకు సమ్మర్ వెకేషన్ కూడా తీసుకునట్లేదు అక్క నువ్వు జగను ఏమిటి ఎవరు క్యాన్సిల్ చేయట్లేదు కదా పరీక్షలు అందరూ ఎలా కూడా ఉన్నాయి సాత్విక నేడి హలో హీరో హీరో అక్క ఎలా ఉన్నావు బాగున్నా బాగున్నాను అక్క ఓకే ఈ రోజు నుంచి ఎవ్రీ డే వస్తారు అయితే ఓకే అక్క మే ఫస్ట్ నుంచి సమ్మర్ హాలిడేస్ వెల్కమ్ బై వెరీ హ్యాపీ టు సీ యు బోత్ really హ్యాపీ ఇద్దరు ఒకే కెమెరాలో బాగా కూర్చుంటే కనిపిస్తారు ఇద్దరునా నువ్వు సగం కనిపిస్తున్నావు చెల్లి పులి కనిపిస్తున్నావు మీకు సిగ్నేచర్ సాంగ్ విన్నారా సాత్వికన్ సన్నిధి మీకు సిగ్నేచర్ సాంగ్ తెలుసా ఓకే రేపు ప్లే చేస్తాం మీకోసం స్పెషల్ గా ఓకే రేపు మిస్ అవ్వదు ఫైన్ ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న షార్ప్ 4:30 కి వచ్చేయండి ఓకే 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 గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ హాయ్ ఓరెన్ ఓరెన్ ప్రైజ్ ది లార్డ్ ఏంటినా మాకు షేరింగ్ లేదా మాకు లేదా షేరింగ్ అక్క ఏం చేయలేదు అక్క నేను తింటున్నావు కదా మాకు ఇవ్వా అని అడుగుతున్నాను అందుకే మింగేస్తున్నాను అక్క తొందరగా అయినా నువ్వు చూసేసావు అక్క మాకు పెట్టవా మింగే 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 అయ్యో 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 పడేదా ఏంటి లేదే నాన్న ఏం కాదు గురికే సరదా దా నాన్న నీకు గుడ్ బాయ్ కదా ఇలా మరి మనకి ఇక్కడికి వచ్చేకి అన్ని బ్రేక్ టైమ్స్ అన్ని ఉంటాయని చెప్పుకున్నాం కదా మీరు తినొచ్చు చిన్నపిల్లలు తినొచ్చు తాగొచ్చు తాగొచ్చు దా సరికొచ్చాం సరికొచ్చదా వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సూపర్ హీరో ఏది ఎవరైనా చెప్పలేదు మెమరీ వాస్ మరి ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ఓకే మెమరీ వాస్ అక్క but they that wait upon the Lord shall renew their strength Isaiah 40:31. Praise Lord, Akka. Isaiah 40:31. But they that wait upon the Lord shall renew their strength. Isaiah 40:31. Jehovah Karapu edur chustaru nutana balamu. Isaiah 40:31. Praise Lord, Akka. Prayer points, Akka. అక్క అక్క యెషయా గ్రంథాన్ని 5వ సువార్త ఎంతన్నారంటే 4 సువార్తలలో యేసుక్రీస్తే ప్రధానం కదా అలాగే ఐజయాలో కూడా యేసుక్రీస్తు ప్రమాణం కాబట్టి దాన్ని కూడా 5వ సువార్త అన్నారు వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh సూపర్ నాన్న సూపర్ చాలా బాగా చెప్పావు వండర్ఫుల్ నాన్న God bless you Selena ఇందాక నువ్వు మెమరీ వర్స్ లో 4 అన్నావు నువ్వు యెషయా 4 చాప్టర్ అన్నావు పక్కన 0 పెట్టుకున్నానా జస్ట్ మిస్ అయ్యి ఉంటది నీకు అట్లా పెట్టుకో సరే 40 ఓకే అబ్బా ఇంకొకరు మిస్ అయిపోయారు సూపర్ సూపర్ వండర్ఫుల్ చాలా బాగుంది నాన్న స్పెషల్ అక్క ఇక్కడ నుంచి మనం బోల్డ్ చూస్తాము 3Dలు అందరికి సమ్మర్ హాలిడేస్ ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అక్క అయినా చేస్తావు చూసావు నువ్వు సూపర్ జయంత్ ఎంతైనా మే 15 వరకేనేమో బాగుంది నాన్న చాలా చాలా బాగుంది వండర్ఫుల్ Very good. Action song Adargotte is really fantastic. Excellent. Tata nisanna parped. Kasi nu kuda chaala baga chesavu tali. Very good. God bless you. Thank you. Everybody was cheppesara meeru. యెహోవాకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. ఈ రోజు ఎవరు కూడా 1 lakh డౌన్ అవ్వట్లేదు. పిల్లలు అందరూ సూపర్ గా చేస్తారు. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. Memory or something. Okay. Let's not come. Memory verses and prayer points. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నందుదురు. యెషయా 40:31. Very good. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలమును పొందెదరు. యెషయా 40:31. నిజంగా మీరు మెమరీ వర్స్ ఇస్తే చాలు. అలా ఊహాత్మక చిత్రీకరణ ఏదంటారు సార్, అట్లా చాలా బాగా చేశారు నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. సూపర్ సూపర్. ఎవరు కాలే సాటి నేను మీకెవరు. చాలా బాగుంది అక్క. నేను ఈ రోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తాను అక్క. ఓకే నాన్న. అక్కడే ఉంది పాయింట్, అక్కడే ఉంది కీ. ఓకే. హలో హీరో. వందనా. ప్రైజ్ ది లార్డ్ నాన్న. కమెమరీ వర్స్. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా 40:31. Very good. God bless you. 1 2 3 4 5 6 7 8 9 10 30 40 50 60,000. Wonderful nana. నువ్వు ప్రయాసపడితే చాలు, దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక హీరో వచ్చాడు కదా, ఈ హీరో తర్వాత ఆ హీరో దగ్గరికి వెళ్దాం. చెప్పు నాన్న. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. యెషయా 40:31. ప్రైజ్ ది లార్డ్. నీ బైబిల్ భలేగా ఉంది నాన్న. ఒకసారి చూపించు. ఇంకా పైకి పెట్టు, పైన ఉంది. వెరీ గుడ్. భలేగా ఉంది. అందులో మళ్ళీ ఒకసారి లోపల కూడా ఏం చేసా లోపల. సారీ నేను సరే చూడలేదు. ఓకే. బైబిల్లో మరొక చిన్న బైబిల్ కదా. వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000. వండర్ఫుల్. చక్కగా ప్రయత్నం చేస్తావు. దేవునికే మహిమ. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ఆ స్మైల్ అలాగే ఉండాలి ఎప్పుడు కూడా. హలో హీరోస్. హాయ్ హీరో. ఇంకోటి చూడలేదు, పక్క తిప్పి ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. ఏం జాయ్ అలిగేవా? కాదా? ఓకే. ఏంటో బిజీగా ఉన్నాడు తమ్ముడు. అబ్బో ఆరాటంగా ఉన్నాడు. సూపర్. వెరీ గుడ్ నాన్న. మీరు చేసే ప్రేయర్స్ వల్ల ఖచ్చితంగా ప్రశాంత్ అక్కకి మంచి హెల్త్ ఇస్తారు దేవుడు. ఉన్నదేనా మీ బైబిల్ చాలా బాగుంది. యెషయా గ్రంథానికి మరొక పేరేంటి? ఎంత సూపర్ చూసాక చెమక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇంకా హీరో బైబిల్ చూడలేదు నువ్వు? జాయ్ 1 lakh తర్వాత ఈ బైబిల్ సూపర్ నాన్న, చాలా బాగుంది నీ బైబిల్. మమ్మీ ఓపిక ఇద్దరికి చేస్తున్నారు, వెరీ గుడ్. మమ్మీకి క్లాప్స్ అన్ని చెప్తారా అక్క? చెప్తానా? పరిశుద్ధ బైబిల్ అక్క 66 గ్రంథాలు అక్క, 66 గ్రంథాలు అక్క, 62 3 భాగాలు అక్క, 2 భాగాలు అక్క, 62 భాగాలు. అచ్చా, పాత నిబంధన కొత్త నిబంధన అక్క. ఓకే, వెరీ గుడ్. 39 అక్క, 39 అక్క. కొత్త నిబంధన 27 అక్క, కొత్త నిబంధన 27 అక్క. ఏంట్రా మరి సేమ్ చెప్తే బాగోదని. యెషయా గ్రంథము 66 అధ్యాయాలు. చెప్పు హీరో, చెప్పాలి నువ్వు కూడా. అయ్యో మా హీరో ఎప్పుడు కరెక్టే చెప్తాడు. 2 భాగాలు అక్క. నువ్వు రూత్ తమ్ముడికి ఇచ్చే ఛాన్స్, తమ్ముడు చెప్తాడు. ఇంకా నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్పేసావు కదా, తమ్ముడు చెప్తాడు. ఓకేనా? ఎన్ని భాగాలు చెప్పు? ఎన్ని భాగాలు? వెరీ గుడ్ నాన్న. ఇంకా 39. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. ఇంకా 27 రెండో భాగం అక్క. ఎక్సలెంట్ నాన్న, సూపర్ సూపర్ గా చెప్పావు నువ్వు, వండర్ఫుల్. చాలా బాగుంది కదా. 4 సువార్తలు, తర్వాత మరము గురించి రాయబడింది అక్క. యెషయా గ్రంథంలోనే రాయబడింది అక్క. ఓకే, అందుకే 5వ సువార్త అన్నారు. వెరీ గుడ్ నానా, సూపర్, ఎక్సలెంట్. నువ్వు నిమ్మక్క, రూత్ వాళ్ళ తమ్ముడు చెప్పడానికి టైం ఇచ్చింది కదా, అందుకని రూత్ కి అందుకు కూడా క్లాప్స్ ఇవ్వాలి. అందుకు కూడా ఇవ్వాలా? జాయ్ చెప్పినందుకు ఇవ్వాలి, రూత్ చెప్పినందుకు ఇవ్వాలి, రూత్ ఏమో తమ్ముడికి టైం ఇచ్చినందుకు ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి ఇప్పుడు మరి అయితే కదా? ఎంత బాగా ఏంటది? 39 నుంచి అక్క, 39 వరకు అక్క. దేవుడు పరిశుద్ధ నుంచి ఓకే, మీకు తెలిసిపోయింది. అందుకే అన్ని తెలుసు, మీరు అన్ని చెప్పగలరని. రూత్, అన్ని చెప్పగలరు మీరు, మీకు తెలుసు. మరి మిగతా వాళ్ళు కూడా చెప్పాలి కదా, అన్ని మీరే చెప్పేస్తే ఎలాగా? అవునా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. అందరు చెప్పిన తర్వాత ఒక్క పాయింట్ చెప్పలేదు నానా, ఆ పాయింట్ ఎవరు చెప్తారా అని చూస్తున్నాను. ఇంకెవరున్నారు? నెక్స్ట్ ఎవరున్నారు? ఓరన్ కూడా చేయి చూపిస్తున్నాడు. ఓకే, హోంవర్క్ చేయలేదు అక్క, నిన్న రాలేదు. ఓకే, చెప్పండి. a memory verse. Isaiah 40:1. But those who hope in the Lord will renew their strength. They will soar on wings like eagles. Isaiah chapter 40:31. Praise the Lord. Very good, Nana. God bless you. Very good. Sir, Maria, alaga memory verse ko notes raskam paistunte. Sarina. God bless you, Nana. Wonderful. Praise the Lord. Praise the Lord. Memory verse akka. Okay. Memory verse akka. Nana. Those who wait on the Lord shall renew their strength. Isaiah 40:31. Praise the Lord. Very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Okay. God bless you. Hi, Hero. Charles. Praise the Lord, Akka. Praise the Lord. Because now we come back. Huh. Prayer point, Akka. Very good, Nana. Chala barasna. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Check. Dava. Memory verse cheptava? Nechukoda, no problem. Chustadi vastava? Chustadagalva? Parledile. Okay, Nana, no problem. Very good. Akka raskunna kada. Next time prayatnam cheyyi. Chustadavadam prayatnam. Very good, Nana. God bless you. Chale enjoyal. Praise the Lord, Akka. Praise the Lord. Okay. Very nice, Akka. Okay, Nana. I put number key those surprises. Okay. Nova Karku Eder Church Varu Nutana Valamo Ponduru Asia 40:31. Very good. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, Nana. God bless you. Inkantamandanaru, Sanvi. Okay. Praise the Lord, Akka. Praise the Lord, Nana. The memory was Rasan, Akka. Huh. But those who wait for the Lord shall renew their strength. Isaiah 40:31. Praise the Lord. Very good, Nana. Praise the Lord. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Okay, అయిపోయిందా? అయితే అందరూ అయిపోయారా? ఏలే అన్నారు ఇంకా షారన్. ప్రైజ్ ది లార్డ్. షారన్. హాయ్ షారన్, బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎంత బాగున్నావు షారన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? హెల్త్ బాగుందా? డాడీ వాళ్ళు బాగున్నారు అందరు ఇక్కడ? కెప్టెన్ వెల్కమ్ బ్యాక్. నీ అప్పుడు కనిపిస్తా ఉండి నీ పేరు మాత్రం సరే కనిపిస్తా ఉండు సరేనా? ఓకే. అయిపోయినా హోంవర్క్స్ అన్నీ అయిపోయినా? ఓకే. అయితే మరి పిల్లలు మనకు సర్ప్రైజ్ ఉంది అనుకున్నాం కదా, ఏంటి ఆ సర్ప్రైజ్? మరి ప్రతిసారి మనకి వచ్చి పిల్లలు మాట్లాడతారు అంటూ ఉంటారు కదా, ఎవరు వాళ్ళు అసలు ఏంటి మీ పని సరిగ్గా కూర్చోకపోతే అని అంటున్నారు మనల్ని. ఎప్పుడు కూడా మనం స్ట్రిక్ట్ గా వచ్చేసి కదా, ఎవరు పిల్లలు వాళ్ళని ఏదో అనింది సోనిక. అలా స్ట్రిక్ట్ గా ఎవరు ఉంటారు? అలాగా కలుపుకుంటారా? పావని అక్క ఉంటారా? ఇప్పుడు శ్యామక్క మేము పారిపోతాం అయితే ఇంటెన్స్ సర్ప్రైజ్ మరి శ్యామ క్లాస్ అయితే కదా పారిపోతాం పిల్లలు అయితే నేను మానేస్తా లెసన్ చెప్తా నానేనా శ్యామక్క నిమ్మక్క అలాగే అంటారు మీరు లేకపోతే హుషారే ఉండదు ప్రచోల ఎక్కడ వేయాలి అక్కడ వేస్తుంది అంతే నాకు అక్కల్ని నొక్కేస్తారు అవును అవును ఈ రోజు మరి శ్యామక్క మన కోసం ఏం తీసుకొచ్చారో ఏంటో సర్ప్రైజ్ ఏంటో మనం చూసేద్దాం ఆ పిల్లలు అందరూ అలర్ట్ గా ఉన్నాడు మరి మీ ప్లేసెస్ లో మీరు చక్కగా ఓకే శ్యామక్క ఓకే పిల్లలు మరి మనం చాలా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం వేసే మనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చారు అయితే మీతో ఇంకా ఇంకా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకు అనంటే మరి మీరు రోజు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అందుకని ఏసయ్య నా పిల్లలకి ఇంకా నేర్పించాలి నేను నా పిల్లలకి ఇంకా అన్ని స్పిరిచువల్ గా ఎదగాలి అని చెప్పేసి చాలా చాలా మన గురించి ప్లాన్ చేస్తున్నారు సో ఆ ప్లాన్స్ లో మనం ఉన్నాం పిల్లలు కాబట్టి మనం చక్కగా అన్ని ఏది నేర్పిస్తున్నారో ఏసయ్య అవన్నీ నేర్చేసుకున్నాం పిల్లలు ఎంత అదృష్టం అంటే మనకి చూడండి పిల్లలు ప్రజ్వలక్క చూడక్క ఏం పెట్టాలో మాకు చెప్తాం అక్క చూడండి ఇప్పుడు నేర్చుకుంటారు మీరు బోళ్ళని నేర్చుకుంటారు నేను నేర్చుకున్నాను మీకు నేర్పించేస్తాను చూడండి పిల్లలు ఇక్కడ హాయ్ అంటుంది కదా అక్క ప్రజ్వలక్క ఇదిగో నిమ్మక్కేమో హాయ్ అంటుంది ఇక్కడేమో ప్రజ్వలక్క రండి రండి అంటుంది కదా ఓకే పిల్లలు మరి నేనైతే ప్రార్థన చేసుకుందాం రండి అంటున్నాను ప్రార్థన చేసుకుందాం మేము కూడా అంటాం అక్క ప్రార్థన చేసుకుందామని అంటామా పిల్లలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇప్పుడు వింటున్న ఈ సందర్భాన్ని వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మీరే మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని ఈ సువార్తను మేము అనేక మందికి చెప్పగలగటానికి మీరే కృప చూపించమని వింటున్న బిడ్డలందరూ కూడా వాళ్ళ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో మీ కృపతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఓకే పిల్లలు ప్రార్థన చేసుకున్నారు కదా ఓకే నెక్స్ట్ ఏంటి బైబిల్ రీడింగ్ మీలోంచి ఎవరైనా చదువుతారా నేనే చదివేనా నేను చదివేస్తా అక్కడ చూడండి చెప్తుంది మనకి యోహాను సువార్త 3:16 జాన్ 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను కాబట్టి మనం మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం శ్రమకాలం అయినప్పుడు లెంట్ సీజన్ లో అలాగే 7 మాటలు తర్వాత ఈస్టరు యేసయ్య మరలా ఆరోహణం అవటం ఇవన్నీ కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు మరి అదంతా ఎందుకు అని అంటే యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అది మనకి యోహాను సువార్త 3:16 ఉంది పిల్లలు ఓకే అయితే మనం దీని ద్వారా అంటే ఇమోజెస్ ద్వారా మనం ఇతరులకి సువార్త చెప్పటం ఎలా అనేది కొన్ని క్లూస్ అన్నమాట మీకు మీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి మీరు చిన్న చిన్న బొమ్మలు గీసి లేకపోతే ఆ బొమ్మల్ని చూపించి పిల్లలకి మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ మీరు కూడా గాస్పెల్ చెప్పాలి పిల్లలు సువార్త ఓకేనా ఓకే ఎలాగో చూద్దాం ఇప్పుడు కొంతమంది స్క్రీన్ వెనుకుంటున్నారు అంటే వీడియోస్ ఆఫ్ చేసి ఉంటున్నారు కొంతమంది ఏమో కనిపిస్తూ ఉన్నారు మీరు ఎలా ఉన్నారో చూసుకోండి ఆఫ్ చేసి ఉన్నారా అయితే వెరీ బ్యాడ్ కదా వెరీ బ్యాడ్ ఆన్ చేసి ఉన్నారా వెరీ గుడ్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నది ఫేస్ ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా పళ్ళు ముక్కు చెవులు ఏమన్నా కనిపిస్తున్నాయా మీరు కనిపించరు కదా ఓకే ఇది రైట్ కాదు ఇది రైట్ ఓకే సో గాడ్స్ లవ్స్ యూ యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నారు ఓకే ఇదంతా మనకి తెలుసు కానీ యేసయ్యకి మనం ఒబే అవుతున్నామా యేసయ్య మాట వింటున్నామా యేసయ్య మాటలు నేర్చుకుంటున్నామా బైబిల్ చదువుతున్నామా ప్రార్థన చేస్తున్నామా ఓకే మరి ఇన్ని లెసన్స్ విన్న మనం ఎన్ని లెసన్స్ మనకు గుర్తున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం పిల్లలు. ఓకే, ఇప్పుడు మీకు బైబిల్ క్విజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజ్వల్ అక్క కానీ నిమ్మక్క కానీ లేకపోతే పావని అక్క వీళ్ళందరూ ఏం చేస్తారంటే మిమ్మల్ని గమనిస్తారు. ఎవరైతే చూడండి చెయ్యి చూపిస్తారో వాళ్ళే, అంతేకాని చూడండి చెయ్యి చూపించి ఇక్కడ ఏం చేస్తున్నాడు మాట్లాడేస్తున్నాడు కదా, అరిచేస్తున్నాడు మాట్లాడేస్తున్నాడు, కానీ పక్కన చూడండి చక్కగా చెయ్యి చూపించాడు అంతే. మీరు ఇప్పుడు ఇలా ఉంటే రైట్ కాదు, కరెక్ట్ కాదు, అది ఇలా ఉండాలి. మీకు ఆన్సర్ తెలిసింది అనుకోండి చక్కగా చెయ్యి చూపించాలి. ఓకేనా పిల్లలు? ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఇమోజెస్ 3 ఉన్నాయి. దీనిలో ఏ 2 చెప్పినా కూడా మీరు కరెక్ట్. సో ఇక్కడ ఏదైనా 2 చెప్పటానికి లేకపోతే వీలైతే 3 చెప్పటానికి ఎవరు రెడీగా ఉన్నారో అక్కోళ్ళు మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తారు, అప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా? ఇంకెవరైనా చెప్తారా? ఓకే, రైట్ రాంగ్ నిమ్మక్క చెప్తుంది. క్వశ్చన్ చూడండి పిల్లలు, కెన్ యు గెస్ ది స్క్రిప్చర్ స్టోరీస్ బేస్డ్ ఆన్ అక్క. అప్పుడు పౌలుని బంధించి తీసుకెళ్తాడు అక్క. అప్పుడు బోటు తుఫాన్ వస్తుంది. అప్పుడు ఇప్పుడు కాదు నువ్వు ఆగక్క, అది కరెక్ట్ కాదక్క. అక్క అక్క ఏంటంటే 3కి 3 ఉన్నాయా అక్క? 3 కలిపి ఒకటే లెసనా లేకపోతే 3 వేరు వేరుగానా? 3 వేరు వేరు అక్క. నేను చెప్పాను ది స్క్రిప్చర్ స్టోరీస్ చెప్తున్నాను, అర్థమైందా ఇప్పుడు మీకు? గగన్ చెప్తాడు. ఏంటిదంటే ఫస్ట్ స్నేక్ ఏంటిదంటే ఈవిని మోసం చేసిద్ది కదక్క, అదే స్నేక్ లాగా వచ్చేసి అది. మళ్ళీ ఆ ఫైర్ ఏం సింబలైజ్ చేస్తుంది అంటే శద్రక్ మేషక్ అబెద్నగోని అగ్నిగుండంలో వేసినప్పుడు దేవదూత వచ్చేసి రక్షించింది కదక్క, అది. మళ్ళీ ఆ ఆ బుక్ ఏం సింబలైజ్ చేసిద్ది అంటే ధర్మశాస్త్రాన్ని అంటే ఓకే బైబిల్, బైబిల్ సంబంధించి అనుకుందాం. మనకి దేవుని వాక్యం గురించి బైబిల్లో చాలా ఉంది కదా, దాన్ని ధ్యానించాలి అని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని. ఓకే, అయితే గగన్ మాక్సిమం చెప్తాడు. ఓకే నెక్స్ట్ ఇంకా చూద్దాం, ఇది ఎవరు చెప్తారు? ఒక్కసారే ఛాన్స్. యాక్చువల్లీ స్నేక్ అంటే ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీలో అక్క విచ్ టెంప్టెడ్ ఈవ్, అండ్ అమ్మాయి అబ్బాయి అంటే ఆడమ్ అండ్ ఈవ్ అక్క. నువ్వు చెప్పే అది యాపిల్ ఏంటంటే స్నేక్ ఈవ్ ని టెంప్ట్ చేస్తారు కదా యాపిల్ తినమని, మీరు దేవుడి లాగా అవుతారని. సో యాపిల్ అదా అక్క? అలా కదమ్మా నువ్వు క్వశ్చన్ వైపు నువ్వు తిరిగి అవునా అక్క అదే అక్క ఇది అంతే, ఆడమ్ అండ్ ఈవ్ ని టెంప్ట్ చేసింది అంతే, అలా చెప్పండి. ఓకే అక్క. ఓకే అయితే రైట్ ప్రజ్వలకి ఏం చేయాలంటే నేను ఇది రివీల్ చేసిన తర్వాత అది ఎవరికి సూటబుల్. ఇప్పుడు చాలా చిన్న పిల్లలు, యాక్చువల్ గా నేను రూత్ అండ్ జాయ్ వాళ్ళు చెప్తారనుకున్నాను, ఇప్పుడు తను శ్రేష్ఠ వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా, వాళ్ళకి చాలా సింపుల్. సో ఈసారి స్పాట్ లైట్ చేసేటప్పుడు నేను పెట్టింది చూసాక మీరు చెప్తారు. ఓకే నెక్స్ట్. ఓకే ఇంకెవరు స్పాట్ లైట్ చేయొద్దు, నేను చేస్తాను రైట్. ఓకే నెక్స్ట్, ఇప్పుడు ఇది దీనికి ఎవరు సరిపోతారో అంటే ఆ ఏజ్ ని బట్టి పిల్లలు. ఇదంతా ఏంటి అని అంటే లెసన్ లెసన్ అని పనిగట్టుకొని కాదు, కానీ ఇలా కూడా మనం లెసన్స్ చెప్పుకోవచ్చు, ఇలా కూడా మనం ఇతరులకి లెసన్స్ చెప్పవచ్చు. మన క్లాసుల్లో కానీ స్కూల్స్ లో ట్రైన్స్ లో లేకపోతే బస్సెస్ లో వెళ్తున్నప్పుడు ఒక యాపిల్ మన దగ్గర ఉన్న, ఒక ఆడుకునే స్నేక్ మన దగ్గర ఉన్న, లేకపోతే చిన్న బొమ్మలు మన దగ్గర ఉన్న, వాటితో కూడా మనం సువార్త చెప్పవచ్చు. యేసయ్య ఎంత గొప్పవాడు, బైబిల్ లెసన్సే చెప్పేయచ్చు. అలాగే ఇక్కడ ఉంది చూడండి, వీటి గురించి ఎవరు క్లియర్ గా చెప్పగలరు చేయి చూపించండి, అంతే మాట్లాడకుండా. అప్పుడు వాళ్ళల్లో నుంచి ఒకళ్ళని స్పాట్లైట్ చేస్తారు అక్కోళ్ళు. కష్టంగా ఉందా? లేదు చిట్ట బాహ్యలో చిత్తరక అక్క సైన్స్ బాయ్ గల్లు ఆదాము అవ్వక్క సన్న ఎన్ ఆ పిక్చర్ యేసే సృజించింది అక్క యాపిల్ ని స్నేక్ వచ్చి తిను నువ్వు దేవుళ్ళగా అవుతావని చూపిస్తాడు అక్క హ్యాండ్ ఏమో తిను తినమని చూపించేది అక్క ఐ కొంచెం రాంగ్ అయింది చివరికి వచ్చిన తర్వాత ఏమైందో ఆలోచించాలి అంత అయిన తర్వాత ఇంకా ఏమన్నా జరిగిందా అక్కడ సెలీనాకి ఇద్దామా చిన్నపిల్లలు సెలీనాకి ఇద్దాం రూత్ చెప్తాను అంటుంది రూత్ చెప్తానా చెప్పు రూత్ రూత్ చెప్తుంది నెక్స్ట్ ఆన్సర్ నీకు నీవు నే తినద్దన్న పందిని తిన్నావా అని యేసయ్య అడుగుతాడు అక్క అడిగి ఎల్లగొడతాడు అక్క ఎల్లగొడతాడు అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ అసలు ఇక్కడ ఉండొద్దు బయట పో అన్నారు కదా వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓకే ఒకసారి ఒకరికి చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దు మళ్ళా సరిపోను నా దగ్గర కొన్నే పెట్టాను నేను టైం సరిపోదు కాబట్టి ఓకే అండర్స్టాండ్ పిల్లలు ఎవరు చెప్తారు ఇది ఓరన్ చెప్తాడేమో నేను అనుకోవటం చిన్నోడు ఓరన్ చెప్తావా అండర్స్టాండ్ ఓకే కాన్సెప్ట్ చెప్పి ఓరన్ బ్లాంక్ ఉన్నాడు అయ్యో ఓకే ఎవరు చెప్తారు అండర్స్టాండ్ అయ్యో ఎవరికి బల్ పెలగట్లే అదే అరే అక్క అభిజ్ఞ ఆశిష్ చెప్తారా చెప్పండి నానా ఓరన్ నీకు ఐడియా ఉందా ఇదేంటో అనేది ఓరన్ చెప్పు రెండు చేపలు అక్క అయ్యో ఓరన్ చెప్తాను అన్నాడు ఓకే అక్క ఫిష్ ఫిష్ మీ మీ యోనా మింగేస్తారు అక్క నువ్వు కంప్లీట్ పిక్చర్ చూడు 4 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 4 పిక్చర్స్ ఉన్నాయి 4 పిక్చర్స్ కలిపి ఒకటే లెసన్ ఒకటే టాపిక్ లేకపోతే ఒక సిచ్యుయేషన్ అదంతా ఆలోచించు నువ్వు చెప్పు అక్క ఫైవ్ బ్రెడ్ 2 ఫిష్ ఒక బాబ్ తీసుకొస్తారు అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అవును అక్క Jesus prayer chaste bold and out ay oh very good appudu antadu tintaru avunamma very good nana or an excellent sare inkoti chuddam igo nu cheppindi correct okay okay idi ippudu indaka abhigna valni paapam aapesam kada vaalu cheptaru okay abhigna ashish okay unmute chestunnanu నోవాహు ఓడక నోవాహు ఓడ ఓకే పిల్లలు మిగతా వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు ఇంకా ఎవరైనా చెప్తారా 40 డేస్ వర్షం కురిసితక్క ఓకే ఆన్సర్ చూద్దాం అవునా కాదా అని భలే చెప్పావు ఆశిష్ సూపర్ వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ నానా ఓకే నానా ఇంకోటి చూద్దాం పిల్లలు ఇది చెప్పాలి మీరు ఎవరు చెప్తారు ఏంటిది పిల్లలు ఎమోజీస్ లో నేను ఉన్నాయి చూడండి 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 స్టోరీస్ అసలు చెప్పండి పిల్లలు ఎలా చెప్తారు చెప్పలేని మళ్ళీ చెప్పగలను గగన్ ఇది అయిపోయింది నో గగన్ చెప్పండి గగన్ కి ఇవ్వచ్చు కదక్క ఛాన్స్ ఎవరు చెప్పలేకపోతే ఇద్దాం అంటే తక్కువ ఉన్నాయి కదా నా దగ్గర టైం సరిపోదేమో ఓకే లిల్లీ అన్నిటి మిగతా వాళ్ళు ఎవరికన్నా మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు అనిపించిందా లేకపోతే కాదక్క అని ఎవరన్నా అంటారా? చెప్పండి, నాకు చూపించండి. సిలబస్ చెప్పండి నాన్న. రూత్ ఎంజాయ్ మీకు అయిపోయింది, ఇంకా ఛాన్స్. ఇస్తారు అనింది లిల్లీ, అది అవునా కాదా? ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్పరా? ఓ నిషిత అండ్ రిషిత. ఎవరు చెప్పారు? జసింత్ చెప్పు, ఆ ఇన్సిడెంట్ చెప్పు. దావీదు ఊరియా వారా స్నానం చేస్తుంటే చూస్తాడు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. వావ్, స్నానం చేస్తూ ఉంటే చూసాడు కదా. ఓ వెరీ గుడ్ జసంత్. అచ్చా బాబు, ఎంత బాగా చెప్పావో నువ్వు. అదిగో వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా చూద్దాం. ఎవరు చెప్తారు? చెప్పనోలే మళ్ళీ హ్యాండ్ రేస్ చేస్తున్నారు. స్పందన చెప్తావా? స్పందనకి ఓకే తల్లి, అన్మ్యూట్ చేస్తా. అక్క నేను అనుకుంటున్నాను యోనా యోనా ఎలిఫాంట్స్ అన్నిటినీ తీసుకెళ్తే 40 days వర్షం కురిసింది అక్క. వెరీ గుడ్ అమ్మా, ఎక్సలెంట్. మొత్తం మీరు లెసన్ చెప్పేయగలరు కానీ మనకి టైం లేదు. ఓకే వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చెప్పావు. ఓకే ఇదెవరు చెప్తారు? ఇదెవరు చెప్తారు? వావ్ అనేస్తుంది రోహిణి. నువ్వు పెద్దదాను కదా, నువ్వు వద్దు. ఇంకా చిన్న పిల్లలు ఎవరు ఉన్నారో చూద్దాం. చార్ల్స్ చెప్తావా? చార్ల్స్, ఖుషి జోషి వాళ్ళు వెళ్ళిపోయారా? చెప్పు చార్ల్స్. చార్ల్స్ ఉన్నాడు. అప్పుడు యోనా చేప కడుపులో ప్రే చేస్తాడు అక్క. చేప బయటకి. ఓకే ఇక్కడున్న పిక్చర్స్ కి చెప్పు నాకు. ఇదేంటి మరి? బోట్ అక్క. దానిలో ఎక్కాడా? అవునక్క. ఓకే ఇది ఫిష్ అక్క. ఫిష్ ఏం చేస్తుంది? ఫిష్ యోనాని మింగింది అక్క. మింగేసింది. అప్పుడు లోపల ప్రేయర్ చేశాడు కదా. ఓకే వెరీ గుడ్ చార్ల్స్, ఎక్సలెంట్. వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా చూద్దాం. ఇది చెప్పండి పిల్లలు, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? టక 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 చెప్పేయాలి. పెట్టండి పిల్లలు. ప్రజలక్క ఎవరు చెప్పట్లేదు అక్క. ప్రజల ప్రాసెస్ కి వచ్చాక ఇచ్చే అక్క. జాషువా అక్క, జాషువా 7 times జెరికో వాల్స్ దగ్గర చుట్టూరు తిరిగినప్పుడు వాల్స్ పడిపోతాయి అక్క. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. ఇంకా అసలు మొత్తం లెసన్ చెప్పేస్తున్నారు. మరి ఇక్కడ ఈ ట్రంపెట్ ఉంది ఏంటి? ఇక్కడ ఉన్న వాటికి నేను చెప్పమంటున్నాను కదా, దీనికి ఏంటి? ఇదేంటి? 7 times చుట్టూ ఆ బూర పట్టుకొని జెరికో, అది సిటీలో ఉంది కదా అక్క, అది జెరికో. దాని చుట్టూ తిరిగినప్పుడు అది వాల్స్ ఏమో పడిపోయినాయి అక్క. అది ఇంటి లాగా పడిపోయినాయి. వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఇది చెప్పండి పిల్లలు, ఇది చెప్పండి. ఉన్నట్టుండి క్వశ్చన్స్ కొంచెం. అందరు ఎక్కడో ఆలోచిస్తున్నారా? ప్రజ్వల వాళ్ళ ఫేస్లు ఎలా ఉన్నాయి? ఒకవైపు కలవరం, ఒకవైపు టెన్షన్, ఒకవైపు దిగులు, ఒకవైపు డిస్కషన్స్ ఏవేవో నడుస్తున్నాయి. ఆన్సర్స్ ఏంటో ఎవరికి తెలియట్లేదు, ఎవరి హ్యాండ్స్ పైకి రావట్లేదు. ఏంటి పిల్లల సంగతి? అక్క నాకు దాహం వేస్తుంది అక్క సరే నాలో వచ్చేసింది అక్క రిమక్క ఏదో దాహం వేస్తుంది అక్క అక్క బిగ్నాసిస్ హ్యాండ్ రేస్ చేస్తున్నారు ఇవ్వొచ్చా ఆ లేదు ఇంకా అసలు చెప్పనోళ్ళు ఇగో జాయ్ చెప్పలేదు ఇందాక ఓకే అక్క యేసయ్య నీళ్ళని ద్రాక్ష విందులో ద్రాక్ష రసంగా మార్చారు అక్క వావ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా నానా ఇదిగో కలర్ చూడండి ద్రాక్ష రసం కలర్ ఇదేమో వాటర్ వెరీ గుడ్ పిల్లలమ్మ ఎంత బాగున్నారో మీరు ఎంత తెలివిగా ఉన్నారు ఇక్కడ ఎవరో కనిపిస్తున్నారు పిల్లలు ఓ పిల్లలు నెక్స్ట్ ఎవరు చెప్తారు చెప్పినోళ్ళే హ్యాండ్ రేస్ చేస్తున్నారు జయంత్ అండ్ సోనిక చెప్పారా మీరు మీ ఛాన్స్ వచ్చిందా ఓకే రాలేదనుకుంటా ఓకే జయంత్ అండ్ సోనిక చెప్పండి నాన్న అన్మ్యూట్ చేసుకోండి డానియల్ అక్క ఇంకా ఎవరన్నా దాన్ని కరెక్ట్ అంటారా రైట్ రాంగ్ అంటారా చెప్పండి రైట్ ఆ రాంగ్ ఇంకా ఎవరు చెప్తారు ఎవరికి ఛాన్స్ రాదు జస్టిన్ హ్యాండ్ రేస్ చేస్తున్నాడు రుషిత నిషిత మీకు ఛాన్స్ వచ్చిందా వాళ్ళకి ఇవ్వి శివోళ్ళు అంటారు రుషిత శివోళ్ళు అక్క డేవిడ్ అక్క ఏం చెప్తావు చెప్పు అక్క డేవిడ్ సింహాన్ని చంపేస్తాడు అక్క తర్వాత రాజు అవుతాడు అక్క ఎక్కువ ప్రేయర్ చేసుకుంటాడు అక్క అలాగక్క స్తుతించేవాడు కదా ఎక్కువ స్తుతించేవాడు ఎంత బాగా చెప్పావు ఒక్కొక్క పిక్చర్ కి ఒక్కొక్కటి సూపర్ నానా గాడ్ బ్లెస్ యూ సూపర్ థ్యాంక్ యూ అక్క ఓకే అక్క నేను డేవిడ్ ని డానియల్ అనుకున్నాను మరి అనేసావు తప్పు అయిపోయింది కదా ఏం పర్లేదు నాన్న కన్ఫ్యూజ్ అవుతాం ఏం కాదు ఇది చూడండి మరి టైం అయిపోతుంది మనకి 10 minutes ఉంది ఎవరు చెప్తారు ఇందాక రిషిత నిషిత వాళ్ళు ఒకరు చెప్పారు ఇప్పుడు ఇంకొకరు చేయి చూపిస్తున్నారు గొర్రెలు కాసుకుంటుంటే ట్రీ దగ్గర ఒక చెట్టు మండుచుని ఉంటుంది అక్క అప్పుడు యేసయ్య నీ పాదాల దగ్గర ఉన్న చెప్పులు విడుము ఇది పరిశుద్ధ స్థలం అని చెప్తారు అక్క వావ్ సూపర్ సూపర్ అక్క చెల్లెలు ఇద్దరు సూపర్ వండర్ఫుల్ 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 ఓకే కరెక్ట్ నాన్న ఇంకా ఇంకా వచ్చినాయి పిల్లలు బైబిల్ క్యారెక్టర్ పిల్లలు ఇప్పుడు క్యారెక్టర్స్ లో దిగం వచ్చేయండి చూసేయండి చెప్పేయండి క్యారెక్టర్ Who is that pipe? మళ్ళీ కలవరం ఉంది కేసెస్ లో టెన్షన్ కనిపిస్తుంది ఎవరు ఆన్సర్ చెప్తారు చూద్దాం ఎవరు జోయాన్ అన్మ్యూట్ చేసుకున్నానా అక్క పడుతున్నా అక్క చెప్పనా అక్క డేవిడ్ గొర్రెల కాపరక్క గొర్రెల కాపర అయినప్పుడు అప్పుడు దావీద్ తోటి గొల్యాత్ తోటి ఫైట్ చేస్తారు కదా అక్క అది మళ్ళీ ఆ బేర్ ని లయన్ ని చంపేస్తారు కదా వెరీ గుడ్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ నానా సూపర్ నానా వండర్ఫుల్ ఎక్సలెంట్ ఇంకా పిల్లలు టైం అయిపోతుంది ఫాస్ట్ వెళ్ళిపోదాం మళ్ళీ ఫేస్ ఎక్కడో కలక రుతున్నారు గొక్కుంటున్నారు పదాల మీద చేయి వేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు జయంత్ బుర్ర గొక్కుంటున్నాడు ఇంకా ఏమన్నా చెప్పండి 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 ఏం జోయల్ కమాన్ ఏం జోయల్ వావ్ సూపర్ ఎలా చెప్పేశావు చెప్పు అందరికి తెలియాలి కదా లూకా డాక్టర్ వావ్ లూకా డాక్టర్ ఓకే అన్ని రాశారు కదా పత్రికలు కదా ఓకే లూకా సువార్త అపోస్తుల కార్యాలు కదా రెండు ఉన్నాయి ఇక్కడ ఓకే ఇంకా వెళ్ళిపోదాం నెక్స్ట్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ వావ్ ఏంటి ఎలా ఉంది ఓ ఏంటంటో కనిపిస్తున్నాయి చేసింత ఆలోచిస్తున్నావా చెప్తాడంట మళ్ళీ ఓకే జసిన్ లూసిఫర్ అక్క ఆ లూసిఫర్ సాతాను లే మొత్తం చూడు ఎస్తేరు ఎస్తేరు ఓ ఎస్తేరు అన్నావు ఇంకా ఏంటంటో చెప్తున్నావు అన్ని చెప్పు మరొకసారి సందర్భం ఏంటో చెప్పు క్లూ ఇచ్చాడు చాలా వరకు ఇంకెవరైనా చెప్తారా పిల్లలు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లలకి ఏమో చెప్తానంటుంది మళ్ళీ రూతా పిల్లలు ఓకే రూత్ కి ఇచ్చేస్తున్నాను అయితే రూత్ అని మీరు చేసుకోతాను ఇంకా ఏంటి మరి ఇస్తారు వాళ్ళకి ఆపద రాబోతున్నప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే హామాను మొర్దకైని చంపాలని ప్లాన్ చేశాడో ఆ మొర్దకై బానే ఉన్నాడు హామాన్ని అక్కడ చంపవేయటం జరిగింది కదా కదా గొప్ప తెగులు రానివ్వకుండా ఎస్తేరు ప్రార్థన చేసే దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట ఓకేనా పిల్లలు నెక్స్ట్ చూద్దాం వెరీ గుడ్ అమ్మా ఇద్దరికి ఇది చూడండి ఇది చెప్పకపోతే నిమ్మక్క ఊరుకోదు అక్క వినిపించట్లా అక్క అన్మ్యూట్ చేస్తాను రాహబు ఓకే నేనేమన్నానంటే ఇది గనక చెప్పకపోతే నిమ్మక్క ఊరుకోదు అన్నాను నిమ్మి అర్థమైంది మాటలు బయట అయ్యో ఓకే నీకు మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు నీ ఛాన్స్ అయిపోయింది కదా మ్యూట్ మ్యూట్ చేసుకోవాలి పిల్లలు ఒకసారి ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఓకే ఇంకెవరు అస్సలు చెప్పిన వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారు జాయిల్ అండ్ జాసన్ ఇంకెవరు ఉన్నారు లిల్లీ నువ్వు చెప్తావు కదా ఓకే ఎవరు చెప్తారు ఇంకా మీ ఇష్టం మరి ఓకే లిల్లీకి ఇచ్చేద్దాం లిల్లీ చెప్తాను రాహబ్ ఎరిపోగాడ్ నుంచి ఆ స్పైసెస్ మన్నాన్ని తొలగించడానికి ఒక తాడు తీసుకొని తన కిటికీ మీద వేస్తుంది అక్క నిమ్మి నీకు అర్థమైందా మళ్ళా చెప్తాలే నా మళ్ళా చెప్పు రాహబు తన ఇంటికి ఎర్ర తాడు కట్టింది అప్పుడు మరణం తొలగింది స్పైసెస్ ఆ చివరి మాట నాకు అర్థం కాలేదు జేసన్ చెప్తావా ఓకే తను చెప్పింది కరెక్ట్ 100% కరెక్ట్ ఆ ఎర్రని దారం కడతారు కదా తొగత దారం అదే సిచ్యుయేషన్ రాహబు విషయంలో ఓకే నెక్స్ట్ చూద్దాం టైం అయిపోయింది మనం ఎప్పుడన్నా టైం ఉంటే గబగబా చెప్పేస్తారా ఇది గబగబా చెప్పేస్తారా మళ్ళీ ఆలోచిస్తున్నాను జసింత్ చెప్తానా జసింత్ ఎక్కువ అయిపోతాయేమో తనకి అక్క సొలొమోను దేవుని దేవాలయాన్ని కడతాడక్క సొలొమోను అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నానా జసింత్ సొలొమోను అనే ఎందుకు అనుకున్నావు మరి నెహెమ్యా కూడా కట్టాడు కదా అక్క నేను చెప్పొచ్చు అక్క లేలే తను చెప్పింది కరెక్టే వస్తున్నాయి అడుగుతున్నా రాజు అక్క ఇక్కడ సొలొమోను రాజు అది ఈ క్రౌన్ ను బట్టి మొత్తం చెప్పొచ్చు కదా ఇక్కడ ఫ్లాగ్ ఉంది ఓకే వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ ఎక్సలెంట్ నువ్వు Joseph, excellent. Okay, wow, మీరందరూ కూడా excellent, సూపర్ గా చెప్పారు. ఓకే, మరి మనకి టైం అయిపోతుంది. మిమ్మల్ని అందరిని మెచ్చుకుంటారు చూడండి ఇమోజీ ఫేస్. మిమ్మల్ని కూడా మేము మెచ్చుకుంటున్నాం శ్యామక్క, చాలా చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. సూపర్ సూపర్, థాంక్యూ. వావ్, అందరూ డాన్సర్లు. వావ్, చెప్పండి. వావ్, వెరీ గుడ్. శ్యామక్క అండి నేను ఇది ఇవ్వలేదు కదా మీకు హోంవర్క్. ఇదిగో పిల్లలు మీకు హోంవర్క్ ఇది ఇస్తున్నా. ఇది ఇందాక నేను రిఫరెన్స్ చదివాను కదా, యోహాను 3:16. ఇదంతా కూడా నేను మీ గ్రూప్ లో పెడతాను. మీరు చక్కగా అది ఫ్లాష్ కార్డ్స్ లాగా తయారు చేసి రేపొద్దున మీరు ఇలా దానికి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అవి కానీ స్టిక్స్ వేరే ఏమైనా స్టిక్స్ ఉంటే అవి కానీ అంటే ఒకటి ఒకటి వెనక నెంబర్స్ వేసుకోండి, దాన్ని బట్టి చేసి చూపిస్తారు కానీ. ఓకేనా పిల్లలు? కాబట్టి ఇప్పుడు మనం ఏసే మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా, కాబట్టి ఏసేని మనం స్తుతిద్దాం. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం, ఏసేకి థ్యాంక్స్ చెప్దాం. బాయ్ పిల్లలు, ప్రార్థన. ఓకే పిల్లలు, ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నీవు నాకు మాకు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము బైబిల్ విషయాన్ని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు, ఎలా మర్చిపోకుండా ఉంచుకోవాలో ప్రభా, అదంతా కూడా మీరు మాకు ఇప్పుడు చూపించి ఉన్నారు తండ్రి నాయన. ఈ చిన్న చిన్న పటాల ద్వారా ప్రభా మరి అనేక మందికి సువార్త చెప్పడానికి బిడ్డలందరిలో ఒక నూతన విత్తనాన్ని మీరు వేసి ఉన్నారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము కూడా సంతోషంతో ప్రభా బిడ్డలకి నాన్న ఇతరులకి మేము షేర్ చేసుకోవడానికి ప్రభా ఇది మేము జాగ్రత్త పరచుకోవడానికి మమ్మల్ని అందరినీ మీరు దీవించమని అడుగుచు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ నాన్న మరి షాలేమన్నని జోషానని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి చేరిన మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే మిన్నీ బెనెట్లు ప్రభా వాళ్ళు ప్రయాణం చేసి క్షేమకరంగా గృహానికి చేర్చబడి ఉన్నారు ప్రభా, అందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి కరోనా వైరస్ చాలా భయంకరంగా ఉంటుండగా తండ్రి మరి జూమ్ లో ఉన్న ప్రతి ఫ్యామిలీని నువ్వు భద్రపరిచావు ప్రభా. నేను ఎవ్వరికి ఎటువంటి ఆటంకం అపాయము హాని కీడు తెగులు సంభవించకుండా కృప చూపిస్తున్నారు తండ్రి. నీ దక్షిణ హస్తాన్ని మా అందరిపైన మరి ఉంచి ఉన్నారు ప్రభు. ఎప్పటికీ నాన్న మీ సన్నిధిని మేము భద్రపరచబడగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Father who art in heaven, hallowed be thy name. Thy kingdom, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకచ్చును గాక, నీ జీతము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము మాకు దయచేయము, మా ఎలా ప్రార్థనలు చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలను క్షమించు, మమ్మల్ని శోధనలోకి నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. లేదా లేదు లేదు దీవెన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వదేవుని కృపా సహవాసము నిత్యము మనందరికీ రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.